Vidya Buddhulu Nerpi, Prayojakuluga Teerchididdalsina in a college correspondent, Vikruta Chestalaku Palpadarani, O Vidyardi Police Lunastra in Chindi. Tanapai Langika Dadi Chesarani Aropistu, Ame Prakasam Jilla Ongolu Police Luku Piriadi Chesindi. Idi Bongoloni Pramukha Kalasala. E photo lo Navikti, E college correspondent. E college lo Chadutunavo Vithyartini, Police Lun Astra in Chindi. Tanato Patu, Tana senior Vithyartunalapai. తమ కరెస్పాండెంట్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది ఆమె ఏమని ఆరోపిస్తుందో ఆమె మాటలోనే విందాం 10th క్లాస్ లో నేను చాలా మంచిదాన్ని నేను 10th చదివే బ్యాచ్లర్ నేను అడగండి నా 570 సార్ స్కోర్ ఈ కేసులన్నీ డబ్బు కోసం పెట్టారని నేనే ఒప్పుకుంటాను ప్రూవ్ చేయమని నాకు మెంటలని నేను చదువుకున్న అమ్మాయిని సంస్కారం ఉండదని కాబట్టి వాళ్ళు 200 కుటుంబాలు బయటపడతారు అనగా రోడ్ని పడతాను దొంగ ఏడిపడవాలని నేను 10th కూడా అక్కడే చదివాను 570 స్కోర్ 9.5 నా పేరు కూడా ఉంది అవడోసారి తప్పు జరిగిపోయింది నేను దాన్ని ఆ నెల 2 నెలలు కమ్ముకున్నారు ఈ తర్వాత నుంచి ఫస్ట్ ఇయర్ అడుగుపెట్టి నాకు ఏం సాధిస్తాం పెట్టిందో వాడికి నాన్న రకాలుగా ఏం చేస్తున్నాడు నేను ఇంకేం చేయగలను వాడు మేము కేసులు లేవని ప్రూవ్ చేయమనండి అతను మంచోడని ప్రూవ్ అవ్వమనండి అప్పుడు నేనే తప్పుడు దాన్ని ఒప్పుకుంటాను ఇంతకు ముందు వచ్చిన కేసు అమ్మాయికి 10 లక్షలు ఇచ్చి ఒప్పించుకుని తప్పించుకున్నారు వాడు ఎన్ని రోజులని కమ్ముకుంటా నేను నాకు సహనం ఉంది నశించినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు ప్రాణం మీదకి వచ్చినప్పుడు ప్రాణం తెగేస్తారు కదా ఎవరైనా సావబతుకప్పుడు తేలిపోయిస్తాను ఇంకా నేనేం చేయలేదు నేను బజార్కి ఎక్కాను అక్కడ వాళ్ళ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ ఒక్కొక్కరి చరిత్ర ఏంటో నేను చదువుతా ఎంత మందిని మర్డర్ చేసినా కూడా నేను చదువుతాను మర్డర్ కేసులు ఎన్ని ఉన్నాయో కందుకూరులో కూడా నేను ప్రూవ్ చేస్తాను వాళ్ళ మీద మర్డర్ కేసులు ఎన్ని ఉన్నాయో నేను ప్రూవ్ చేస్తాను నిజ నిర్ధారణ కోసం తాను ఏ పరీక్షలకైనా సిద్ధమంటోంది పోలీసులకు ఫిర్యాదు చేశాక తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆరోపణలు ఎదుర్కొంటున్న కరెస్పాండెంట్ పై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు మరోవైపు బాధితురాలి కుటుంబీకులతో రాజీ కోసం బెదిరింపులు ప్రలోభాలు ఎరవేసినట్టు తెలుస్తోంది గతంలో కరెస్పాండెంట్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థినులు సూసైడ్ చేసుకున్నారని కొన్ని హత్యలు కూడా జరిగాయని బాధితురాలు ఆరోపించడం ఒంగోలులో సంచలనం రేపుతోంది బాధితురాలు పక్షాన పోరాటాలు చేసేందుకు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు సిద్ధమవుతున్నాయి సాక్షి న్యూస్ ఒంగోలు